ఓ సూర్య భగవానుడా, మాకు త్వరగా ఎండనివ్వు. మేము లోటస్ పండ్కి వెళ్లేందుకు సహకరించు. మా గ్రామంలో ఇంతవరకు ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. అందుకే మేము వెళ్లాలనుకుంటున్నాము. ముందుకి వెళ్లేందుకు దారి మరింత కఠినంగా ఉంటుంది. పాండవుల గుట్ట దగ్గర రాళ్లు దొల్లి పడితే మాకిక చావు తప్పదు. మేము మంచులో చిక్కుకుపోతే మమ్మల్ని రక్షించేవారే ఉండరు. ముందుకి వెళ్లే కొద్దీ ఊపిరి కూడా సరిగ్గా అందదనే విషయం పాపం వీళ్ళకి తెలీదు. మేము లోటస్ పండ్ వెళ్లేందుకు సహకరించు దేవుడా. ఓ సూర్య భగవంతుడా, ఈ వాతావరణం బాగుపడేటట్టు చెయ్యి. నేను ఇంకా చక్కగా చదువుకుంటాను. ఎవరిని నిక్ నేమ్స్తో పిలవను. ఆ తిండిపోతు రోహిత్ టిఫిన్ బాక్స్లో ఫెవికాల్ కూడా కలపను. నన్ను క్షమించు దేవుడా. చల్ రే చలు వీళ్ళుకొమే చూసేందుకు సరికొత్తగా వింతలే చూసేద్దాం పదం చాలు ఇక పదండి మరి కొత్తగా ఏవో ఏవో దూరాలేరు సాగిపో దూరమో చెరువో చెరుగు జగు చెరు జగో ఈ వాగు తరువాత పాండవుల గుట్ట. అక్కడ మనం చాలా జాగ్రత్తగా నడవాలి. దీన్నే పాండవుల గుట్ట అంటారు. పాండవులు వనవాసంలో ఉండగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఈ రెండు పర్వతాల మధ్య వంతెన నిర్మించాలనుకున్నారు. కానీ వాతావరణం వాళ్ళకి సహకరించలేదు. మరి లోటస్ పాండ్ దగ్గరే. ఇది ఎక్కేస్తే నీలి పర్వతం. అక్కడే ఉంది లోటస్ పాండ్. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇంకా రాలేదు. చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళకపోతే నాన్నతో దెబ్బలు పడతాయి. కేము రండి రండి, త్వరగా రండి. కేము రండి 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 రండి. చాలా ఆలస్యం చేసేసారు. ఎంతసేపటి నుంచి చెప్తున్నాం వచ్చేసింది వచ్చేసింది అని? ఇంకెంత దూరం? ఆపు, వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఒకవేళ జారి కింద పడ్డామనుకో మనల్ని ఎవరూ రక్షించలేరు. పదండి. కష్టమే. నేను రెండు సార్లు ప్రయత్నించాను కానీ ముందుకు వెళ్ళలేకపోయాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను మీ ఇద్దరికి సహాయం చేస్తాను. మిమ్మల్ని పైకెక్కించి నేను వెళ్ళిపోతాను. ఏ, ఇప్పుడు నువ్వు మాతో రాలేవా? ఎందుకు? ఇప్పుడు సాయంత్రం అవుతుంది, త్వరగా నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. కేము, నీ సాయం లేకుండా మేము ముందుకు వెళ్ళలేము. ఒకవేళ మా నాన్న వెతుక్కుంటూ వస్తే ముగ్గురులో ఎవరూ పైకి వెళ్ళలేము. ఏమో చెప్పేది నిజమే. మనకు చాలా తక్కువ టైం ఉంది. మనం వెనక్కి వెళ్తే సరి, లేకపోతే తప్పిపోతాం.
బాయ్ కేము. బాయ్. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి నీరజ్? నాకు మాత్రం ఏం తెలుసు, దారి అంత మంచుతో ఉంది. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, కనీసం జంతువుల జాడలు కూడా కనిపించట్లేదు. మనం వెనక్కి వెళ్ళిపోతే మంచిది నీరజ్. కానీ మనం చాలా దగ్గరలో ఉన్నాం, నాకు తెలుస్తుంది. మబ్బుల వెనక పాండ్స్ దాగున్నాయంటావా ఏంటి? ఐ థింక్ మనం దగ్గరలోనే ఉన్నాం అనిపిస్తుంది. విల్ మేక్ ఇట్. ఆగు నీరజ్. ఆగు నీరజ్. స్టాప్ నీరజ్. మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి జారేమీ లేదు, కనీసం జంతువుల అడుగు జాడలు కూడా కనిపించట్లేదు. వెళ్ళిపోదాం పద నీరజ్. కానీ మనం దగ్గరలోనే ఉన్నాం. ఎలా చెప్పగలుగుతావు నీరజ్? మబ్బుల్లో లోటస్ పాండ్ కానీ ఉంటుంది అనుకుంటున్నావా? మనం చాలా దగ్గరలోకి వచ్చాం. ఐ కెన్ ఫీల్ ఇట్ నీరజ్. ఇప్పటికైనా లోటస్ పాండ్ గురించి మర్చిపో నీరజ్. ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా వేస్ట్. మనంతటి మనమే ప్రమాదంలో చిక్కుకుంటున్నాం. కనీసం ఇప్పుడైనా వెనక్కి వెళ్తే కేము ఊరికైనా చేరుకోవచ్చు. నీరజ్ రే, నిన్నే నీరజ్ ఆగు. నీరజ్ నీరజ్ పిచ్చోళ్ళ చేయకు. నాకు తిక్కలేస్తుంది, మాట్లాడుతుంది నీతోటిరా. నీరజ్ అర్థం చేసుకో. నీరజ్ 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 నిన్నే. నీకేనా తెలుసా నీరజ్ ఇక్కడ ఉన్నాడు? ఈ బ్లాకీయే లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా తెలిసేది కాదు. సరే నువ్వు జాగ్రత్తగా. లోటస్ పాండ్కి ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇది మహోత్కృష్టమైనది. స్త్రీలైనా పురుషులైనా చేరుకోవలసిన చిట్ట చివరి గమ్యం.
ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ పుణ్య భారతావనిలో ఋషులు మహాపురుషులు మానస సరోవరంలో బ్రహ్మకమలం దర్శించి తరించాలనుకుంటారు. చాలామంది తప్పుగా అర్థం చేసుకునేదేంటంటే ఋషులు హిమాలయ శ్రేణుల్లో మానస సరోవరం అనే సరస్సులో ఉండే కమలాన్ని చూడమని చెప్పారని. నిజానికి మానస సరోవరం అంటే అర్థం మనసనే సరోవరమని. మనస్సు అనేది సరస్సు లాంటిది. దీనిలో పిల్ల తెమ్మెరలు కూడా పెద్ద సుడులు సృష్టించగలవు. అలానే చిరు సంతోషం కానీ విషాదం కానీ కోరిక కానీ క్రోధం కానీ మన మనస్సులో ఎంతో ఉద్వేగం సృష్టిస్తాయి. యోగ సాధన పరంగా చూస్తే బ్రహ్మకమలం కుండలిని శక్తిలో ఏడవది చివరిది అయిన చక్రం. మన శ్వాస స్థిరంగా ఉండి మనస్సు అధీనంలో ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎన్నో ఏళ్ల సాధన తర్వాత కానీ ఈ ఏడవ చక్రం చేరుకోవడం కష్టం. సహస్రార పద్మం అని భావించే ఈ చక్రం అంతర్లీనంగా లెక్కలేనన్ని రేకులు గల కమలాన్ని సూచిస్తుంది. అంటే కమలం అపార జ్ఞానానికి ప్రతీక. నీరజ్, అజయ్ లోటస్ పాండ్ యాత్రలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించగలిగారు.